ఆనరబుల్ పాస్టర్ డేవిడ్ గారు, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఫనీ గారు, రెస్పెక్టెడ్ సెక్రటరీ జోషువా షైక్ గారు అండ్ అదర్ ఆఫీస్ మెంబర్స్ ఆఫ్ దిస్ యునైటెడ్ ఎవాంజెలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్ అండ్ డియర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద చర్చ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ రియలీ టు స్టాండ్ బిఫోర్ యూ. చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు, ఎందుకంటే ఎన్నో, నిజంగా చెప్పాలంటే ఎన్నో కలలు నాకు నెరవేరాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో జాషువా షైక్ గారు జస్టి పాటలు వింటూ ఉంటాను సిన్స్ లాంగ్ టైమ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మిస్టర్ జాషువా షైక్ అండ్ దిస్ టైమ్ ఆయన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఇక్కడ ఈ చర్చిలో నాకు గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ మోస్ట్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ ప్రైజింగ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. ఎక్కువగా నేను లైక్ చేసే సాంగ్స్లో మిసెస్ జాషువా గారు, తర్వాత శ్వేతామోహన్ గారు, ముఖ్యంగా చాలా పాటలు మేము సాధారణంగా సంఘంలో కూడా చర్చ్లో పాడుతుంటాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత క్వయర్ సాంగ్స్ వింటున్నప్పుడు, అప్పుడే నేను వచ్చి కాలిఫోర్నియా వచ్చి దగ్గర 4 మంత్స్ అయిపోతుంది, ఇక్కడ నా హోమ్ చర్చ్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. క్రేగ్ ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాకినాడలో ఉన్నట్టుగా ఐ ఎంజాయిడ్ ద సాంగ్స్. సో చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ ప్రేజింగ్ గాడ్. ఐఎమ్ బర్నబాస్ రాజమన్నార్ అండ్ మై వైఫ్ ప్రమీలా పుష్ప ఈజ్ ఆల్సో విత్ మీ జస్ట్ నౌ. షీ స్టూడ్ అమాంగ్ యూ. మేము ఇద్దరం రావడం జరిగింది. అయితే 2 డేస్ బ్యాక్ మన మిస్టర్ రాజీవ్ థియోఫిలస్ అండ్ మిస్సెస్ ప్రీతి థియోఫిలస్ గారి ఇంటికి రావడం జరిగింది. ముందుగా కాలిఫోర్నియా శానోసిలో నా కుమార్తె శిల్ప లిస్ పాలిన్, షీ బ్లెస్డ్ విత్ ఏ సన్. సో ఆఫ్టర్ కమింగ్ టు యుఎస్ ఐ బికేమ్ తాత. గాడ్ బ్లెస్డ్ మీ. సో మై సన్ ఇన్ లా మోహన్ ఆల్సో ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేర్ ఇన్ శానోసి, అక్కడ ఉండడం జరిగింది. మై సన్ ఈజ్ ఆల్సో దేర్, రోషన్ దేవానంద్ ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేర్. సో అక్కడ ఉండి 2 డేస్ బ్యాక్ మేము మా కో సన్ ఇన్ లా, నా తోడలు మిస్టర్ ఎంబి రంజిత్, ముత్యాల బెంజమిన్ రంజిత్ గారి యొక్క ఎల్డెస్ట్ సన్ రాజీవ్ థియోఫిలస్, వారి ఇంటికి రావడం జరిగింది. చాలా వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎంజాయింగ్ దేర్ హాస్పిటాలిటీ. చాలా ప్రీతి కూడా చాలా బిజీ అయినప్పటికీ షీఈస్ గివింగ్ వండర్ఫుల్. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఇండియన్ ఫుడ్ దో ఐఎమ్ ఇన్ యుఎస్. గాడ్ ఇస్ బ్లెస్డ్ లైక్ దట్. సో వారి యొక్క హాస్పిటాలిటీ ఎంజాయ్ చేస్తున్నాం. మరి మా కోసరంలో ఇక్కడికి ఆల్రెడీ విజిట్ చేశారు, మీకు చాలా తెలిసే ఉంటుంది. మిస్టర్ ముత్యాల బెంజమిన్ రంజిత్, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, మరి వారి ఎల్డెస్ట్ సన్ రాజీవ్, మీ అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ది ట్రస్టీస్ ఆఫ్ ది చర్చ్. వారి సెకండ్ సన్ కూడా మీకు ఇక్కడికి రావడం జరిగింది, మిస్టర్ స్టీఫెన్ రవీంద్ర. వారు కూడా ఐజీగా అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. యంగెస్ట్ సన్ ఇక్కడే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ లవింగ్ ఫ్యామిలీ, మరి ఐఎమ్ వెరీ మచ్ ప్రైజింగ్, ఐ కెన్ సే ప్రైజింగ్. ఇదేదో ఎగ్జాజరేషన్ ఎప్రిషియేషన్ అనుకోకండి, ఎందుకంటే లేటర్ ఆన్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఎప్రిసియేషన్ ఆల్సో. ఐ విల్ టెల్ యూ అకార్డింగ్ టు ద బైబిల్ ఆల్సో, ఐల్ షో యూ. కాబట్టి చాలా ఫ్యూ మినిట్స్ ఐ టేక్ హాస్పిటాలిటీ. దో ఈజ్ వెరీ బిజీ, ప్రత్యేకంగా నేనంతా న్యూయార్క్ తీసుకెళ్ళి ఓపిగా ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ 11-12 o'clock ఈ షోయింగ్ ఆల్ ద ప్లేసెస్ వీఆర్ ఎంజాయింగ్. చాలా దగ్గర బిడ్డలు కూడా ఎంతో లవింగ్గా, మరి రితికా అండ్ రోహన్, దే ఆర్ వెరీ లవింగ్ అండ్ ప్రతి చర్చ్ యాక్టివిటీలో పాల్గొనడం వారు చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. మా ఫాదర్ ఈజ్ అ రిటైర్డ్ ప్రిన్సిపల్ మెక్లోరిన్ హై స్కూల్ కాకినాడ. వీ హెయిల్ ఫ్రమ్ కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అది మెక్లోరిన్ హై స్కూల్, ఇట్స్ ఏ క్రిస్టియన్ మిషనరీ స్కూల్, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్కి అది చెందినటువంటి స్కూలు. మా ఫాదర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. 1967లో హీ విజిటెడ్ మయామి ఫ్లోరిడా ఫర్ ది వరల్డ్ బ్యాప్టిస్ట్ అలియన్స్ ఎట్ ద టైమ్ రెవరెండ్ బిలీ గ్రహం, ఐ ఫీల్ హీ హెస్ స్పోకెన్ డ్యూరింగ్ దట్ కాన్ఫరెన్స్. దానికి రావడం జరిగింది. మరి నా వైఫ్ కూడా,
She also studied in McLarney School, worked as teacher, and later on she worked as principal and retired. God has given us that privilege to my family. So idi na chinna family. Tarvata Ranjit gar father kuda, I have to mention him, Mr. Theophilus. He's a wonderful God servant, a sacrificed servant. Appudu ayini living angel ga ayini bratikunnappude ayini pilichevaru Kakinadalo. Mari ఆయన దగ్గరే మాసిలమణి రెవరెండ్ ఏబి మాసిలమణి పేరు తెలియని వారు ఎవరు, మన తెలుగు వారు అందరూ ఇక్కడ ఉన్నారు 99% ఐ బిలీవ్. వారికి ఎవరు తెలియని వారు, మా మేనమావ, మా మదర్ అండ్ రెవరెండ్ మాసిలమణి పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు వారు. మాసిలమణి గారు కూడా మరి గాడ్ బ్లెస్డ్ హిమ్ మైటిలీ, మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా దాశో షేక్ గారికి అయితే ఆయన పాటలు అవన్నీ కూడా తెలుసు అని నేను నమ్ముతున్నాను. సో ఇటువంటి మంచి రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. కానీ ఈ చర్చ్ గురించి నేను రాజు చెప్తున్నప్పుడు, స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నప్పుడు, ప్రత్యక్షంగా ఆ సోవనీరు చూడడం కూడా జరిగి చాలా మంచి యాక్టివిటీస్ చూస్తున్నప్పుడు చాలా సంతోషించి, కొన్ని కొన్ని అయితే అక్కడ ఇప్పుడో ఎస్టాబ్లిష్డ్ చర్చ్ అయినప్పటికీ కూడా కాకినాడలో అక్కడ చేస్తే బాగుంటుంది. సమ్ కపుల్స్ మీటింగ్ అనేది రాజీవ్ గారు చెప్తూ ఉన్నారు, అది నెక్స్ట్ వీక్ ఉందని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లీవింగ్ టుమారో. అది చాలా చక్కగా ఉంది. నాకు టోటల్ పిక్చర్ ఒకటి, బాబు రాజీవ్ నేను తప్పగా ఐ ట్రై టు స్టార్ట్ సచ్ ప్రోగ్రామ్ ఇన్ మై చర్చ్ ఆల్సో అని చెప్పాను. తర్వాత ఆ సోవనీర్లో చూస్తున్నప్పుడు యుఎస్లో కూడా ఆన్ ద రోడ్స్లో అనేక ప్రదేశాల్లో ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మరి పబ్లిక్గా రోడ్డు మీద మేము అక్కడ రన్ ఫర్ క్రైస్ట్ అని ఆరాధన ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు. అటువంటివి ఎక్కడో ఇండియాలో చాలా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. నేను కూడా ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ గాస్పుల్ అవుట్ రీచ్ మీటింగ్స్ ఇన్ ద చర్చ్. ఐ వర్క్ ద సెక్రటరీ ఆఫ్ ది చర్చ్ ఫర్ అ లాంగ్ టైమ్. తర్వాత ప్రజెంట్గా కూడా ఒక 8 ఇయర్స్, మోర్ దెన్ 8 ఇయర్స్ ఈ అవుట్ రీచ్ గాస్పుల్ వర్క్కి కన్వీనర్గా ఉంటూ ఆ స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా గాస్పుల్ వర్క్ చేయడానికి దేవుడు నాకు భాగ్యస్తున్నాడు. ఈ చర్చిలో ఇంకోటి నచ్చింది ఏమిటంటే, నాకు ఆ సోమనీర్లో చూస్తున్నప్పుడు అనేక మంది స్పీకర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టీఫెన్ పాల్ గారండి, జాన్ వెస్లీ గారండి, తర్వాత ఇంకా ఐ కెనాట్ మెన్షన్ ఆల్ ద నేమ్స్, చెప్తే కొన్ని మర్చిపోవచ్చు. చాలామంది స్పీకర్స్ని పిలవడం అది చాలా ఇస్తే రిమార్కబుల్ యాక్టివిటీగా నాకు తోచింది. ఎందుకంటే ఆ ఎప్రిసియేషన్ అనేది ఎప్పుడైతే వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేస్తున్నామో వాళ్ళనే ఇన్వైట్ చేయగలం. ఏదో ఈ డినామినేషన్కి చెందినవారు లేదా ఆ డినామినేషన్కి చెందినవారు మనం ఇన్వైట్ చేయలేం, మనలో కలుపుకోలేము అని అనుకుంటే వీ కెన్ నెవర్ ఫైండ్ యూనిటీ ఇన్ అవర్ క్రిస్టియన్స్. సో ఇది ఒక క్రైస్తవ సమాజానికి ఒక చాలా చక్కగా ప్రతి సంఘంలో కూడా నేర్చుకోవలసినటువంటి ఒక హ్యాబిట్ అని ఒక అలవాటు అని నేను నమ్ముతూ ఉన్నాను చాలాను. కాబట్టి రెండు మాటలు బైబిల్లో చూపించి మనకు తెలుసు, గాస్పుల్ అకార్డింగ్ టు మాత్యూలో మత్తయి సువార్త 16 వర్స్ మనం చూసినట్టయితే అందులో క్లియర్గా యేసుక్రీస్తు వారు పేతుర్ని ఎంత అభినందిస్తుంటారో మనం చాలా క్లియర్గా అక్కడ చూడగలం. అందరూ నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని యేసుక్రీస్తు వారు అడుగుతారు. నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అన్నప్పుడు పేతురు, నీవు సజీవునైన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు అని చెప్తాడు. అది పెద్ద కామెంట్ అంటే యేసుక్రీస్తు వారిని క్లియర్గా చెప్పాడు, కానీ దాన్ని యేసుక్రీస్తు వారు ఎంత అంటాడంటే నీవు ధన్యుడవు అంటాడు. యూఆర్ ఎ బ్లెస్డ్, అది దేవుడు నీకు తెలియజేస్తేనే కానీ ఇతరులు ఎవరు కూడా నీకు తెలియచేయలేదు అని క్లియర్గా చెప్తాడు. సో గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాలింగ్ హిమ్ యాజ్ పీటర్ యాజ్ నీవు ధన్యుడు అనేటువంటి ఆ అభినందన, ఆ యొక్క ప్రశంస, ఆ యొక్క పొగడ్త కాదు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్లాటరింగ్ ఐ బిలీవ్. అంత చక్కగా అదేవిధంగా మనం మాత్యూ 25th చాప్టర్లో చూస్తాం, ఆ పరలోక రాజ్యాన్ని కంపేర్ చేస్తూ ఆ దేశాంతరం వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇస్తాడు యజమానుడు. 5 తలాంతులు ఇచ్చినవాడు, నేను 5 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించాను అన్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఎప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి ఈ ఎప్రిసియేషన్ అభినందన అనేటువంటిది
మరి ఒకరినొకరు మనం క్రైస్తవుల్లో క్రైస్తవ సంఘాల్లో నేర్చుకోవలసిన అవసరం ఉందని నేను, ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ సిటిజన్స్ ఐఎమ్ అబ్జర్వింగ్ సిన్ సో మెనీ ఇయర్స్ దెర్ ఇస్ ఎ బిట్ ల్యాకింగ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ చర్చెస్ ఇన్ ఇండియా. అందువల్ల యూనిటీ ఇంకా ఎక్కువగా రావడం లేదని నేను కొద్దిగా, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. సో దేవుడు ఈ సంఘాన్ని ఇంకా బహుగా మరి ఆశీర్వదిస్తాడని, ఇంకా రాబోయే రోజుల్లో అనేక మంది ఆంధ్రదేశం నుండి దేవుని సేవకులను మీరు అభినందించి అభిమానించి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేస్తారని నమ్ముతూ, మరి మంచి సంగీతాన్ని కూడా అందిస్తున్నటువంటి మరి చాలా మరి ప్రత్యేకమైన తలాంతులు కలిగినటువంటి వారు, మరి ప్రెసిడెంట్ గారి గురించి కూడా చాలా విన్నాను నేను. ఈజ్ ఇన్వైటింగ్ సో మెనీ హెడ్స్ ఆఫ్ ది స్టేట్, మరి పొలిటికల్గా కానీ సోషల్గా కానీ ఇటువంటి అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళని, ఇంత మంచి సుగుణాలు దేవుడు ఇంత మంచి ప్రాక్టీస్ కలిసిన ఈ సంఘంలో ఇక్కడ వేదిక మీద నిలబడి ఈ విధంగా గ్రీటింగ్స్ చెప్పగలిగే భాగ్యం ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి, తర్వాత నన్ను చూసి ఇక్కడ మరి రాజీవ్ ఇదంతా ఏర్పాటు చేసి సంఘం ద్వారా సంఘ పెద్దల ద్వారా నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.